హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీరు రాకే. సో ఫ్రెండ్స్, ఇలా రావడానికి కారణం ఏంటంటే మన మాస్ మహారాజా రవితేజ హ్యాపీ బర్త్డే అన్న ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు అన్న. ఎందుకంటే నా లైఫ్లో రవితేజ గారు చెప్పుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఎందుకంటే ఎవరి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి చేసి చిన్న చిన్న క్యాటర్ వేసి ఇలా హీరోగా ఇండస్ట్రీలో మాస్ మహారాజా అంటే ఎవరు, మాస్ మహారాజా అంటే రవితేజ అనే ఒక పేరుతో మంచి హీరోగా ఎదిగిందన్న. అసలు అన్న గురించి ఎంత చెప్పుకున్నా అసలు తక్కువ. ఎందుకంటే అన్న నా ఇన్స్పిరేషన్. ఎందుకంటే అన్నను చూసి అన్నలాగా ఉండాలా, అన్నలాగా హీరోగా అందరి అబ్బాయిల గుండెలో మాస్ మహారాజా అంటే ఒక పేరు, అది ఒక బ్రాండు. నాకైతే చాలా అనిపించింది. ఇంకొకటి రవితేజ అన్న గారు చెప్పుకోవాలంటే అన్న ఈ మధ్యలో సినిమాలు వస్తున్నాయి, ఒక్కొక్కటి డిఫరెంట్ యాంగిల్. అసలు మెగాస్టార్తో అసలు వాళ్ళ తేరి విరియాలా దుమ్ము దులిపేసిన తమ్ముడు క్యారెక్టర్గా మామూలు లేదు. ఇటు ఇటు మన మెగాస్టారు, ఇటు ఏమో మన మాస్ మహారాజా బాసు మాసు కుమ్మి పడేసిండు. మళ్ళీ అన్నయ్య ప్రతి సినిమా చూసుకుంటే డిఫరెంట్ సినిమాలు వస్తాయి. మొన్న వచ్చింది టైగర్ నాగేశ్వరరావు, బా అసలు ఆ సినిమా కూడా డిఫరెంట్. ఓన్ స్టోరీ అంటే ఓన్ స్టోరీకి ఎలా తగ్గాలో, ఎలా యాక్టింగ్ చేయాలో, ఎలా క్యారెక్టర్ చేయాలో మన రవితేజ నాకు చాలా బాగా తెలుసు. ఇప్పుడు చూసుకుంటే ఫిబ్రవరి 9వ తారీఖున ఈగల్ సినిమా వస్తుంది. అసలు ఆ సినిమా టైలర్ అయితే చూసినా వేరే లెవెల్. అసలు డైరెక్టర్ గారు కార్తీక ఘట్టం తెలుసుగా మీ అందరికి. ఆయన సినిమా సూర్య వర్సెస్ సూర్య, కార్తీక నిఖిల్ అన్నతో సినిమా చేసిండు. ఆ సినిమా చూసిన ఓకే మంచిగా ఉంది. కానీ రవితేజ గారు ఇంకోటి మంచి క్యారెక్టర్ ఏంటంటే కొత్తలో ఛాన్స్ ఇస్తాడు, కొత్త ల్యాండ్ ఎంకరేజ్ చేస్తాడు. పాత డైరెక్టర్తో ఎప్పుడు చేయడు, అందరినీ కొత్త. ఎందుకంటే కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తాడు, కొత్తలతో సినిమా తీస్తాడు. ఎందుకంటే కొత్త స్టఫ్ కావాలా మన తెలుగు ఇండస్ట్రీకి. కొత్త వాళ్ళని పరిచయం చేస్తే వాళ్ళ టాలెంట్ ఏదో నిరూపిస్తారు, వాళ్ళ యాక్టింగ్ ఏదో నిరూపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు పాత డైరెక్టర్ అదే స్టోరీ రోటీన్ స్టోరీ చేస్తారు. కానీ కొత్తలో ఛాన్స్ ఇస్తే వాళ్ళ దగ్గర ఉన్న ఎనర్జీ, వాళ్ళ దగ్గర ఉన్న స్టఫ్ అనేది బయటకు వస్తాయని రవితేజ గారు అందరికి కొత్తలకు ఛాన్స్ ఇస్తారు. హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయనకి ఏం సంబంధం ఉండాలండి. కొత్తలోకి అవకాశం ఇచ్చినవా, వాళ్ళు అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో అది వాళ్ళకి అందరికి తెలుసు. ఎందుకంటే ఎవరైనా కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి వస్తే మాకున్నారా రవితేజ అనే ఉన్నాడు, మాకు ఛాన్స్ ఇస్తారనే నమ్మకం ఉంటారు. నేనైతే ఈగల్ టైగర్ చూసిన అసలు ఈగల్ టైగర్ వేరే లెవెల్ ఉంది. స్టార్టింగ్ నవదీప్ గారు, అనుపమ గారు, అసలు నవదీప్ గారు అనుపమకు చెప్తారు స్టోరీ, ఈగల్ స్టోరీ. రవితేజ గారు చెప్తే ఒక్కొక్క షార్ట్స్ మాత్రం మామూలు లేవు. అసలు ఈ దీంట్లో నాకు అర్థమైంది టైలర్లా, ఒక్కొక్క గ్రూప్తో ప్రతి ఒక్క గ్రూప్తో రవితేజ గారికి అటాచ్మెంట్ ఉంటుంది. ప్రతి వాళ్ళకి వీళ్ళు పరిచయం ఎట్లా, అసలు రవితేజ ఎవరు, వీళ్ళందరితో ఏం సంబంధం, కంట్రీ ఎందుకు చేంజ్ అవుతాడు, ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీ నుంచి ఇక్కడక్కడ చేంజ్ అవుతా ఉన్నాడు. అసలు రవితేజ ఎవరు, ఎవరి కోసం వేస్తుండు, ఎందుకు చేస్తుండు, ఎంత సస్పెండ్ ఉంది. అసలే కార్తీక ఘట్టం గారు అసలు సార్ మీరు చేసిన అసలు ఏం సార్, మే పిచ్చులు అవుతారు సార్ మాస్ మహారాజా గారిని అసలు ఇలాంటి యాంగిల్లా రోల్లా, అసలు ఆ గెటప్ సెటప్ ఒక మంచి లెవెల్ వస్తుంది. నాకైతే కార్తీక ఘట్టం గారు డైరెక్టర్ గారు మీరు సూర్య వర్సెస్ సూర్య సినిమా చేసిండు, కానీ రవితేజ అనే అవకాశం ఇచ్చింది కదా, ఈ దీంట్లో దుమ్ము దులిపినట్టు అనిపిస్తుంది. టైలర్ కూడా అర్థమైంది బొమ్మ బ్లాక్ బాస్టర్ రాబాయ్ అని మస్తు అనిపించింది. ఇంకోటి హీరోయిన్ కావ్య, ఆమె బిచ్చగారు సినిమాలు చేసింది, మళ్ళీ దీంట్లో వస్తుంది కావ్య టాపర్ గారు. అసలు ఆమె కూడా యాక్టింగ్ వేరే లెవెల్ వేసింది. కానీ వాళ్ళు ఫారెన్ కంట్రీలో వాళ్ళు ఇద్దరు ఏం చేస్తారు, అక్కడ ఎందుకు కలిసి రవితేజ అసలు ఈ ఫారెన్ కంట్రీకి ఎందుకు పోయిండు, అసలు ఈ గ్రూప్లో అందరితో రవితేజకి ఏం సంబంధం, ఇవన్నీ సస్పెండ్ ఉన్నది. కానీ ఇంకొకటి లాస్ట్ డైలాగ్ ఒకటి ఏంటంటే, గన్నులను విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, గన్నులను విధ్వంసంని ఆపేవాడు దేవుడు, రవితేజ మొండోడంట. అసలు దేవుడా, అసలు మొండోడా, రవితేజ ఎవరు, అసలు దేవుడు ఎవరు, రాక్షసుడు ఎవరు, అసలు దీంట్లో అంత సస్పెండ్ ఉంది. అసలు టైలర్ అయితే నాకైతే మస్తు అనిపించింది. అసలు అంటే ప్రతి ఒక్క సీన్సు అసలు ఒక్కొక్క షాట్ వేరే లెవెల్ ఉంది. ఇంకొకటి అవసరాల శ్రీనివాస్ గారు, ఆయన ఈ సినిమాలో రోల్ చేస్తుంటే ఆయన ఒక స్టోరీ చెప్తుండు, ఈ నవదీప్ ఒక స్టోరీ, అవసరాల శ్రీనివాస్ గారు ఒక స్టోరీ. అంటే వీళ్ళిద్దరి స్టోరీ డిఫరెంట్ ఉంది. ఈయన రవితేజ గురించి చెప్తుళ్ళు, మళ్ళీ నవదీప్ ఇందులో అసలు రెండు క్యారెక్టర్ ఉంటుందా, లేకుంటే ఒకటే క్యారెక్టర్ ఉంటుందా, అసలు రవితేజ గారి గెటప్ ఏంటి, ఈ సినిమా స్టోరీ ఏంది, అసలు ఈ సస్పెండ్ థ్రిల్లింగ్ ఏందో అర్థమైతే తెలియదు. వన్స్ అగైన్ అన్న సినిమా కోసం అయితే వెయిటింగ్ అన్న. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రవితేజ గారు. మీలాంటి హీరోస్ వల్లనే ఇలా కొత్త డైరెక్టర్ అయినా కూడా కొత్తలైనా బయటికి వస్తున్నారు. మీ గురించి ఎంత చెప్పుకోవడం కూడా తక్కువ అన్న, ఎందుకంటే మీలాంటి వారు ఉన్నప్పుడే, ఎందుకంటే మాలాంటి వాళ్ళకి ధైర్యం, మీరు మీలాంటి వాళ్ళ వల్లనే మాలాంటి వాళ్ళకి ధైర్యం. ఎందుకంటే మా అన్న ఉన్నాడు రా రవితేజ అన్నాడు, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిండు. టాలెంట్ ఎవడబ్బా సొమ్ము కాదు, ఎవడైనా చేసుకోవచ్చు. ఎందుకంటే టాలెంట్ చూపించుకోవాలి, ఎందుకంటే ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. మన టాలెంట్ మనం బయటకు వేస్తే ఎవరు ఆపలేరు అని ఒక మంచి ఎగ్జాంపుల్గా మన రవితేజ అన్న గారు ఉన్నారు.
అన్నా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న, మీ సినిమా కోసం వెయిటింగ్ అన్న, 9వ తారీఖు థియేటర్లో కలుద్దాం. ఇంకొకటి, మీలాంటి వ్యక్తి మా ఇండస్ట్రీకి దొరకడం చాలా అదృష్టం అన్న. ఐ లవ్ యూ అన్న, హ్యాపీ బర్త్డే రవితేజ అన్న గారు.